తెలంగాణ ప్రభుత్వం భూ సంబంధిత రికార్డులను ప్రైవేట్ వ్యక్తుల నుండి తీసేసి ఎన్ఐసికి అప్పగించింది. ధరణి స్థానంలో కొత్త యాప్ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అతి త్వరలోనే భూ యజమానులకు మేలైనటువంటి విధానాలు రాబోతున్నాయంటున్న రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. అనేక మందికి భూ సమస్యలకు కారణభూతమైనటువంటి ధరణి పోర్టల్ ఇక ప్రభుత్వ చేతులకి రాబోతుంది. ఇప్పటి వరకు భూ రికార్డుల సంబంధించినటువంటి ప్రక్రియ ప్రైవేట్ చేతుల నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలో మనతో మాట్లాడడానికి రైతు వ్యవసాయ శాఖ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎన్ఐసికి ఇవ్వడం వల్ల ఉపయోగాలు అనేది ఇప్పటి వరకు ప్రైవేటు దగ్గర ఉన్నటువంటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడే విధానం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లేదు. ఆ రోజు మేము ఈరోజు వీళ్ళు మిద్దెలెక్కి మేడలెక్కి మాట్లాడినట్టుగా మాట్లాడలే. మేము ఎన్నో లేఖలు రాసినాం, ముఖ్యమంత్రిగా రెవెన్యూ మినిస్టర్ ఉన్న ఆయనకు రాసినాం, కేటీఆర్కి రాసినాం, హరీశ్వరరావు గారిని క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే కూడా వారికి కూడా ఇందులో తప్పులు ఉన్నాయండి సరిచేయమని. చివరికి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు, ఎంపీలు ఎమ్మెల్యేలు నాతో సహా అందరం వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి పోయినాం. 3 పేజీల నివేదిక ఇచ్చినాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజలను ఆదుకోవాలి, ఈ భూముల విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి కొరకు మేము బేసిజానికి పోలే. మా బాధ్యత మేము నిర్వర్తించినాం. అయినా కూడా మేము చేసే పని చేసిన తర్వాత కూడా వీళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచనతో 2017 నుంచి 2023 చేసిన నిర్వాహకంలో లక్షల మంది కుటుంబాలకు హక్కు పత్రాలు ఉండి కూడా నిషేధిత జాబితాలో పెట్టబడ్డాయి. ఇవి దుర్మార్గమైన పని. ఈ భూ సమస్యలు రాకుండా ఉండే విధంగా కొత్త యాప్ను తీసుకురాబోతున్నారు, అది భూమాత రూపంలో రాబోతుంది. మీరు చెప్పినట్టుగా ప్రతి కొనుగోలు అంటే అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ యాప్లో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో అటు ఎటువంటి యాప్ వస్తే బాగుంటుంది, ఎటువంటి యాప్ పైన ఎటువంటి కసరత్తు జరుగుతుందా? ఎన్ఐసికి మాత్రం ఇవ్వడము అనేది ఒక నిర్ణయం జరిగినట్టుగా నిన్న నాకు అధికారులు చెప్పినారు. ఇది మంచి నిర్ణయము. దీనివల్ల ఒక బాధ్యత గల కంపెనీకి ఇవ్వడం వల్ల ఇప్పటికీ ఏదైతే తప్పులు జరిగినాయో అది మాడ్యూల్స్ అనేది 1 నుంచి 35 మాడ్యూల్స్ను వాళ్ళు ఏదైనా పెట్టుకొని అన్ని తప్పిదాలు చేసిండ్రో, వాళ్ళు నిర్వహించిన రికార్డులలో అనేకమైన తప్పులు ఉన్నాయి. బాగా అనుభవం ఉన్న ఎన్ఐసి అవన్నీ సరి చేసుకొని ముందుకు పోతుంది. ప్రధానంగా అంటే ధరణి సమస్యలపైన 2 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ రైతాంగం ఇవ్వడం జరిగింది, వాటిని ఏం చేయబోతారు? ఇప్పుడు చూడండి, చాలా వరకు నాకు తెలిసి అప్లికేషన్లు ఇచ్చినవి ఇవి స్పెషల్ డ్రైవ్ సమయంలో కొన్ని పరిష్కారం చేయబడ్డాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కంటిన్యూగా సాగుతున్నాయి. రోజు లెక్కలు సీసీఎల్ఏకి వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పరిష్కారం చేయబడ్డాయి అనేది. దానికి ఇప్పటికే రెవెన్యూ మినిస్టర్ గారు మొత్తం రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్లతో మాట్లాడిండు, ముఖాముఖి ఆర్డీఓలతో మాట్లాడిండు, డిప్యూటీ కలెక్టర్లతో కూడా మాట్లాడిండు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడిండు, అధికారుల అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. అడ్మినిస్ట్రేషను సరిదిద్దడానికి రెవెన్యూ మినిస్టర్ గారు అన్ని ప్రక్రియలు చేసి రైతులకు ఎవరు కూడా నష్టం కలగకుండా చూసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సో భవిష్యత్తులో 100 సంవత్సరాల వరకు కూడా ఏ రైతు కూడా భూ సమస్యలు లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ.